సదనాలకు గడించిన మహిళలు ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ కె శశాంక గారికి గౌరవ అతిథిగా ఇచ్చేసిన ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం గారికి, వేదిక మీద ఉన్న ప్రిన్సిపాల్స్ నా జ్యోతిష్మూర్తి బిడ్డలందరికీ, ప్రెస్ అండ్ మీడియా వారికి నా శుభాకాంక్షలు. ఇదేంటమ్మా ఇంకోటి ఈరోజు నాకెంతో సంతోషంగా ఉంది. ఈ కళాశాల స్థాపించి 22 సంవత్సరాలు దాటి 23 సంవత్సరాలు అడిగినాను. ఎన్నో ఒడిదొడుకులు వచ్చిన భగవంతుని బలముతో ఈ కళాశాల నడుపుతున్నాను. ఈరోజు ఉత్తర తెలంగాణలోనే పేరున్న కళాశాలగా పేరొందడం గర్వంగా ఉంది. అది మీ అందరి విద్యార్థులతోటే. నా కళ ఒక్కటే, జ్యోతిష్మృతిలో చదివిన విద్యార్థి ఉన్నత శిఖరాలు చేరుకోవాలి. నేను ఎప్పుడు చెప్పిన మాట అదే. భగవంతుడు నాకు 2 బిడ్డల్ని ఇచ్చాడు. కానీ ఈరోజు 100లాదిగా ఈ జ్యోతిష్మృతి విద్యార్థులలో నా బిడ్డలే. క్రమశిక్షణ పొందలిగి కష్టపడి చదువుకొని కళాశాల పేరును, తల్లిదండ్రుల ఆశల్ని నిలబెట్టాలని కోరుకుంటున్నాను. మార్కుల కోసం కాదు, మార్పు కోసం చదవండి. సమాజంలో బాధ్యత గల పౌరులుగా మారండి. జీవితానికి పరమార్థం తెలుసుకోండి. విశ్వ సమాజ శ్రేయస్సుకు పాటుపడండి. మన విద్యార్థులు ఎందరో ప్రపంచవ్యాప్తంగా బయలజాతి కంపెనీల్లో పనిచేస్తున్నారు. ప్రభుత్వ పరిశోధనల నిధులలో వేలాది విద్యార్థులు కొలు చేస్తున్నారు. నేను ఒక్కటే భావిస్తున్నాను, నేను విద్యను అందించడమే దీనికి కారణం. విద్యను అందించే విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. నేను చేయని వ్యాపారం లేదు. కానీ విద్యారంగంలో అడుగుపెట్టాక ఒక నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందించాలని తపస్సు చేస్తున్నాను. కానీ నేడు మా మేనేజ్మెంట్ అందరం విద్య నేర్పడం కాదు, డబ్బు సంపాదించడం నేర్చుకుంటున్నాం. అడ్మిషన్ల కోసము కమిషన్ ఏజెంట్లను, బ్రోకర్లను, అధ్యాపకులను ఇంటింటికి పంపించి కమిషన్ను ఆశ చూపించి విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్నారు. తల్లిదండ్రులారా, ఈరోజు ఆలోచించండి. మీ పిల్లల భవిష్యత్తు దళారుల చేతుల్లో పెడతారా? బ్రోకర్లో పెట్టుకుని అడ్మిషన్ నింపుకునే వారు విద్యార్థులకు చదువు చెప్పుకుంటారా? ఆలోచించండి. విద్యా వ్యవస్థ బాగుపడాలంటే తల్లిదండ్రులు సహకారం అవసరం. వారి ఆలోచన విధానం మారాలి. మా విద్యార్థులను మంచి కళాశాలలో చేర్పించి వారికి మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఆశిస్తున్నాను.
విద్యార్థికి అడ్మిషన్లు ఇచ్చేప్పుడు నేను 10,000 ఇస్తాను 20,000 ఇస్తాను అంట అని డబ్బులు ఆశ చూపుతారు. కానీ 10,000 రూపాయలంటే ఒక సంవత్సరానికి నెలకు 800 రూపాయలు, రోజు ఎంత అవుతుంది 26 రూపాయలు అవుతుంది. అంటే 26 రూపాయల కొరకు మీ డిప్యం నష్టపెట్టుకుంటారా? మీరు ముందు అడ్మిషన్ తీసుకునే ముందు ఎవరైనా కానీ కళాశాలను చూసుకోవాలి, అధ్యాపకులుగా చూసుకోవాలి, రిజల్ట్స్ చూసుకోవాలి. పాస్ అయిన వాళ్ళు ఎందరు ఉన్నారు, డిటైల్ అయిన వాళ్ళు ఎందరు ఉన్నారు, అది ముఖ్యం. అది ఆలోచించుకొని మీ నాలుగో డిప్లొమా పిల్లలు ఉన్నారు, డిప్లొమా పిల్లలు ఆ పని చేయడం కోరుతున్నాను. ఎక్కడ మంచి కళాశాల ఉంటే అక్కడే ఎన్ని చేరండి. నా కళాశాల గురించి నేను చెప్పడం కాదు, మీ భవిష్యత్తు కొరకు. ఈరోజు గవర్నమెంట్ 30,000 ఇస్తాను కావచ్చు, కానీ మీ తల్లిదండ్రులు సుమారు 70,000 రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఏది చెప్తా చెప్పండి, కూలీ నియమం చేస్తూ మీకు ఇక్కడ నా కొడుకు బాగా తగ్గుతున్నాడు అనుకుంటారు, కానీ మీరు చేసే పని మాత్రం చక్కనే కావు. అందుకొరకు భవిష్యత్తులో మీరు బాగుపడాలంటే ముందు మీ తల్లిని తర్వాత గురువుని జ్ఞాపకం ఉంచుకొని మంచి కళాశాలలో ఎంచుకొని మంచి మంచి ఉద్యోగాలు చేయాలని కోరుతున్నాను. ఇప్పుడు చూడండి, కలెక్టర్ గారు చిన్న వయసు, ఇక్కడ వచ్చిన మేడం చూడండి చిన్న వయసు. నేను ఎప్పుడు బీటెక్ని బీఎస్సీని నిర్మించే ఉపయోగిస్తాను. సివిల్ సర్వీసులు ఎవరు ట్రై చేయరు? ఇంకోటి ఒక రెండేళ్ళ క్రితం అడిగాను ఒక అమ్మాయిని, ఏమన్నా నువ్వు రిజల్ట్స్ ఓపెన్ అని అడిగాను. నేను గ్రూప్ 2 రాస్తున్నాను సార్ అని. ఈజీలో 86.10 ఉంది. ఆన్లైన్ అంటే డెఫినెట్ యూనివర్సిటీ టాపర్ వస్తుందని ఆశించాను నేను, కానీ పెడగొట్టాయి. ఎందుకంటే ఈ విషయం పెట్టాయి. ఎప్పుడు కానీ పై చదివే కోసం చూడాలి, కానీ ఇక్కడ మనమే చూసుకోవద్దు అని కోరుకుంటూ ఉద్దేశాను.